నలంద. 5వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యూనివర్సిటీ. సుమారు 700 ఏళ్ల పాటు వర్ధిల్లిన నలంద విశ్వవిద్యాలయానికి చదువు అనే కాన్సెప్ట్ కూడా ప్రపంచానికి తెలియని రోజుల్లోనే ఇండియాలో నలంద ఉండేది. ఆక్స్ఫర్డ్ కన్నా 500 ఏళ్ల ముందు నుంచే ఉన్న నలంద ఈ యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్, 2,000 మంది లెక్చరర్స్ ఉండేవాళ్ళు. బౌద్ధానికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జ్ఞానమంతా నలంద విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందనని బక్తియార్ ఖల్జీ అనే ఒక ఆఫ్ఘన్ రూలరు ఇస్లాంని మించిందేది ఈ భూమి మీద ఉండకూడదు అనే ఈర్షతో నలందని తగలబెడితే ఆ లైబ్రరీలోని పుస్తకాలు 6 నెలల దాకా మండుతూనే ఉన్నాయంట. ప్రస్తుతం 23 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుగుతున్న స్థలం అసలైన క్యాంపస్ లో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ రోజున ఖల్జీ మూర్ఖత్వంతో తగలబెట్టింది 90 లక్షల పుస్తకాలను యూనివర్సిటీనో కాదు, కొన్ని వేల మంది మనుషులు సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి పుస్తకాల్లో పొందుపరిచిన జ్ఞానాన్ని, కొన్ని వందల సంవత్సరాల పురోగతిని. నలంద చరిత్రలో ఒక పేజీయో, యూట్యూబ్లో ఒక వీడియోనో కాదు, ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన దారుణమైన నిజం. నలంద గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. గౌతమ బుద్ధ ఈ యూనివర్సిటీకి జ్ఞానాన్ని ఇచ్చేది అనే మీనింగ్ వచ్చేలాగా నలంద అనే పేరు పెట్టారు. ఎలాంటి వెహికల్స్ లేని రోజుల్లోనే నలంద 30 ఎకరాల్లో ఉండేది. నలందలో 14 టెంపుల్స్ అండ్ 11 మొనాస్ట్రీస్ ఉండేవి. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అని చెప్పబడే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని 12వ సెంచరీలో, కేంబ్రిడ్జ్ని 13వ సెంచరీలో స్థాపించారు. కానీ గుప్తా డైనాసిటీ 427వ సంవత్సరంలోనే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని ఇండియాలో స్థాపించారు. ఈ యూనివర్సిటీలో నిత్యం కొన్ని 100 క్లాసులు జరుగుతూ ఉండేవి. కొన్ని టిబెటియన్ సోర్సెస్ ప్రకారం నలందలోని లైబ్రరీని ధర్మగంజ్ అనేవాళ్ళు. ధర్మగంజ్ రత్నసాగర, రత్నోదది, రత్నరంజక అనే పేర్ల మీద ఉన్న 3 బిల్డింగ్స్లో ఉండేదంట. వీటిలో రత్నోదది ఆ రోజుల్లోనే 9 అంతస్తుల ఎత్తుండేది, అంటే అప్రాక్సిమేట్లీ 90 అడుగులు. ధర్మగంజ్లో సాంస్క్రిట్ అండ్ పాలీ లాంటి లాంగ్వేజెస్లో రాసిన 90 లక్షల పుస్తకాలు ఉండేవి. నలందలో ఎవరైనా చనిపోతే వాళ్ళ రచనల్ని ఈ ధర్మగంజాలో జాగ్రత్త పరిచేవాళ్ళంట. అప్పట్లో పేపర్స్ అండ్ జెరాక్స్ మెషిన్స్ లేకపోవటం వల్ల, అవన్నీ తాళపత్ర గ్రంథాలు అయిపోవటం వల్ల ఖల్జీ నలందని తగలబెట్టినప్పుడు మొత్తం కాలిపోయాయి. ఎక్కడ కాపీస్ కూడా లేకుండా పోయాయి. కొన్ని వేల మంది జీవితాలు ధారపోసి సంపాదించిన జ్ఞానం అంతా ఒక్కడి మూర్ఖత్వం వల్ల బూడిదైపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చదువుకోవడానికి యుఎస్, యూకే వెళ్తున్నారు కదా, అలా ఆ రోజుల్లోనే దేశ విదేశాల నుంచి ఇండియాకి వచ్చేవాళ్ళంట నలందలో చదువుకోవడానికి. నలందలో చైనా, జపాన్, టిబెట్, కొరియా, గ్రీస్ లాంటి 31 దేశాలకు చెందిన స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక్క బుద్ధిజం మాత్రమే కాదు, వేదాలు, గ్రామర్, లాజిక్, మెడిసిన్, ఆస్ట్రానమీ, మెటాఫిజిక్స్, థియాలజీ, అల్కెమీ, మ్యాథమెటిక్స్, లిటరేచర్, ఫిలాసఫీ, ఒక్కటేంటి. 5వ శతాబ్దంలోనే నలందలో బోధించిన విద్య లేదు. బౌద్ధ త్రిపీఠికకి కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ నలందలోనే జరిగింది అని చెప్తారు. 0ను కనిపెట్టిన ఆర్యభట్ట, మహాయాన బుద్ధిజంకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన నాగార్జున, చైనా మొత్తం ఫాలో అవుతున్న వజ్రయాన బుద్ధిజంకి మూలమైన వజ్రబోధి లాంటి ఎంతోమంది ఈ నలందలో చదివిన వాళ్ళే. అంతేకాదు, జైన్లు 24వ తీర్థంకరాగా చెప్పే వర్ధమాన మహావీర నలందలో 14 సంవత్సరాలు గడిపారు. హ్యువాన్ సాంగ్ అనే ఒక చైనీస్ ట్రావెలరు దేశ విదేశాలు తిరుగుతూ ఇండియాలో ఉన్న నలందని చూద్దామని వెళ్తే ఒక అతను హ్యువాన్ని ఆపి తన ప్రశ్నలకు సమాధానాలు చెప్తేనే లోపలికి పంపుతాను అన్నాడు. ఆపిన అతను నలంద వాచ్మెన్. అతను అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఏ టాపిక్కి సంబంధించినవో కూడా శాంక్ అర్థం కాలేదంట. అది నలందలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్ట్. 10లో 2 ముగ్గురు మాత్రమే పాస్ అయ్యేవాళ్ళు. వాచ్మెన్ దగ్గరే అంత నాలెడ్జ్ ఉంటే లోపలున్న టాప్ క్లాస్ ప్రొఫెసర్స్ ఎలా ఉండుండాలి? నలందని చూసి ఆశ్చర్యపోయిన హ్యువాన్ సాంగ్ కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయి కొంతకాలం చదువుకొని ఆ తర్వాత ఇంకొంతకాలం నలందలోనే ప్రొఫెసర్గా పనిచేశాడు. నలంద నుండి తిరిగి వెళ్ళేప్పుడు 657 సాంస్క్రిట్ రచనల్ని 20 గుర్రాల మీద చైనా తీసుకెళ్ళి వాటిలో 74 రచనల్ని తనే చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. నలంద గురించి, దాని ఎగ్జిస్టెన్స్ గురించి చాలా విషయాలు తనలాంటి వాళ్ళు రాసిన రచనల ద్వారానే ప్రపంచానికి, ముందు తరాలకి తెలుసు. హ్యువాన్ సాంగ్ కాంట్రిబ్యూషన్ని గుర్తించిన ఇండియన్ గవర్నమెంట్ అతని పేరు మీద ఒక మెమోరియల్ని కూడా కట్టించింది. అసలు ఖల్జీ నలందని ఎందుకు తగలబెట్టాడో తెలుసా? ఖల్జీ ఇండియా మీద దండయాత్ర చేస్తున్న టైంలో అతనికి ఒకసారి ఏదో అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఎవరో ఒక అతను నలందలోని రాహుల్ శ్రీభద్ర అనే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళమంటే ఇస్లాంని మించిన శాస్త్రం ఈ భూమి మీద మరొకటి లేదు, వాడికేం తెలుసు అని నిరాకరించాడు. కొంతకాలానికి రోగం ముదిరింది.
దానికి వేరే మందులేవి దొరక్క చచ్చినట్టు రాహుల్ శ్రీభద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆయన, నేను నీకు వైద్యం చేస్తాను కానీ మందులివ్వను, నీకు ఖురాన్ ఇస్తాను, అది చదివితే నీ రోగం నయమైపోతుంది అని చెప్తాడు. సరే అని కల్జీ ఆ ఖురాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. కొంతకాలానికి నిజంగానే అతని రోగం తగ్గిపోయింది. అలా ఎలా తగ్గింది అని తెలుసుకోగా కల్జీకి ఇచ్చిన ఖురాన్ లోని పేజెస్ కి రాహుల్ శ్రీభద్ర మందుని రాసి ఇచ్చాడు అని తెలుసుకొని, కల్జీ ఇస్లాంని మించిందేది ఈ భూమి మీద ఉండకూడదు అనే ఈర్ష కుళ్ళుతో నలంద మొత్తాన్ని తగలబెట్టి లోపలున్న వాళ్ళని చంపేశాడు. అప్పుడు చేతికి దొరికిన గ్రంథాలు పట్టుకొని ప్రాణాలతో తప్పించుకున్న వాళ్ళు తీసుకొచ్చిన అరాకోరా రచనలు మాత్రమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అక్కడ ఇక్కడ మ్యూజియంస్ లో ఉన్నాయి. అవి అండ్ అంతకంటే ముందు అక్కడ నుంచి బయటకెళ్లిన వాళ్ళు చేసిన రచనల ద్వారా నేటి తరాలకు నలంద యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ ఇంపార్టెన్స్ తెలిసాయి. ప్రపంచానికి ఇంత నాలెడ్జ్ ని అందించిన నలంద కల్జీ అటాక్ చేసిన కొంతకాలానికి సంపూర్ణంగా మూతబడిపోయింది. ఆ తర్వాత ఇంకొన్ని దశాబ్దాలకి గాలికొచ్చే దుమ్ము మట్టి లాంటి వాటితో సంపూర్ణంగా కవర్ అయిపోయి భూమిలో కూరుకుపోయింది. ఇంకొంతకాలానికి నలంద మీద ఒక పల్లెటూరు కూడా వచ్చేసింది. అయితే 1811 ఫ్రాన్సిస్ హామిల్టన్ అనే అతను ఆ స్థలంలో ఏవో శిథిలాలు ఉన్నాయని గుర్తించాడు, కానీ అది నలంద అని అతనికి తెలియదు. 1862 ఫామ్ అయిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేస్తే సుమారుగా శిథిలాల్ని గుర్తించిన 100 సంవత్సరాల తర్వాత 1915 ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసి 1937 ఆపేశారు. కాలిపోయిన గోడలతో ఉన్న పురాతన కట్టడాలు కొన్ని బయటపడ్డాయి. మళ్ళీ 1974-87 మధ్య ఇంకొంతకాలం తవ్వకాలు జరిపి ఏన్షియంట్ నలంద శిథిలాలను కొంతవరకు బయటకు తీసి దాన్ని హెరిటేజ్ సైట్గా సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత 2006 నలందాని రివైవ్ చేయాలి అని అప్పటి ప్రెసిడెంట్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు బీహార్ అసెంబ్లీలో ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ మెల్లగా పెద్దదైంది. ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చర్చలు జరిగాయి. కొత్త యూనివర్సిటీకి బీహార్ గవర్నమెంట్ 455 ఎకరాల భూమిని కేటాయించింది. పద్మవిభూషణ్ లేట్ బివి దోషి గారు వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ అందించారు. కొత్తగా రీఎస్టాబ్లిష్ చేసిన నలందాని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ యూనివర్సిటీగా గుర్తించి ఐఐటి IIIT వరుసలో చేర్చింది. నలంద ఫీనిక్స్ పక్షిలాగా మంటల్లోంచి మళ్ళీ పుట్టుకొస్తోంది. ఎన్ని చేసినా ఏం చేసినా కోల్పోయిన సంపద, జ్ఞానం, కాలం తిరిగి రావు కదా. ఈ మూర్ఖుడు చేసిన పని ఇండియాని కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి దోసేసింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి కాంటెంట్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని గంటలు పగలదొబ్బండి.